సీఎం రేవంత్ రెడ్డి కూడా మజ్లీస్తో స్నేహానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో 64 సీట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే 7 సీట్లు కలిగిన మజ్లీస్తో స్నేహం అవసరమని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. లేని పక్షంలో 39 సీట్లు కలిగిన బీఆర్ఎస్ మజ్లీస్ అండతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందనేది సీఎం ఆలోచన అని అంటున్నారు. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఆధిపత్యాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించాలంటే మజ్లీస్తో స్నేహం అవసరమని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ, మరొక వైపు మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్లో అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ముందుగా సిద్ధార్థ, ఏంటి అప్డేట్స్? కాంగ్రెస్ పార్టీతో మజ్లీస్ దగ్గరగా చేరుతోంది, దగ్గర అవుతున్నారని కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ నేవన్. కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ రెండు కలిసి ముందుకు వెళ్తాయనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా నడుస్తూ ఉంది. అయితే ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ చేసినటువంటి అనేక ప్రసంగాలలో తెలంగాణలో మాకు ముగ్గురు శత్రువులు ఉన్నారు, అది బీఆర్ఎస్, బీజేపీ, ఈ రెండింటికి సహకరిస్తున్నటువంటి మజ్లీస్. ఈ మూడు పార్టీలను వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదు. ఈ మూడు పార్టీలు ఒకటే, ఈ మూడు పార్టీలు మాకు శత్రువులే అని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. కానీ ఎన్నికల తర్వాత పొలిటికల్ సినారియో పూర్తిగా మారినట్టు కనిపిస్తూ ఉంది. మొన్నటి వరకు బీఆర్ఎస్తో అంటకాగినటువంటి మజ్లీస్ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్తో కలిసి నడవాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి కావలసినటువంటి ఇండికేషన్స్ కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా మజ్లీస్ పార్టీకి సంబంధించినటువంటి నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మేము బీఆర్ఎస్తో కలిసి ఉన్నాం, కలిసి నడుస్తామనే ఒక ఇండికేషన్ ఇచ్చినాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సినారియో చూస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే ఆలోచనలో మజ్లీస్ నేతలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లీస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్తే ఈ మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పడే అవకాశం ఉందనే యోచనలు కూడా కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి రాలేదు, కేవలం ఒక 15-20% మాత్రమే మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి పడే మైనార్టీ ఓట్లన్నీ ఈసారి బీఆర్ఎస్కి పడ్డటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో మజ్లీస్ పార్టీతో ఫ్రెండ్లీగా ఉంటే అది లోక్సభ ఎన్నికలకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇటు ప్రొటెం స్పీకర్ని అది క్యాజువల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎందుకంటే అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా ఉండేటువంటి వ్యక్తి అత్యంత సీనియర్ అయినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. అది అనుకోకుండా అటు కేసీఆర్ అత్యంత సీనియర్ ఎమ్మెల్యే, కానీ కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేని కారణంగా తర్వాత సీనియర్ అక్బరుద్దీన్ ఓవైసీ, కాబట్టి ఆయన ప్రొటెం స్పీకర్గా చేశారు. కానీ దానితోనే ఈ బంద్ అంటే వీళ్ళిద్దరు కలిసి నడవడానికి ఆలోచిస్తున్నట్లు, దాంట్లో భాగంగానే ఆయన ప్రొటెం స్పీకర్ చేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. దాని తర్వాత సీఎం దావోస్ పర్యటనలో ఉన్నారు. సీఎంకి చాలాసార్లు ఇటు మీడియాతో కానీ మీడియా చిట్చాట్లు కానీ ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలి, మూసీ నదికి చుట్టుపక్కల షాపింగ్ కాంప్లెక్స్లు పెట్టాలి, అదొక టూరిస్ట్ స్పాట్గా క్రియేట్ చేయాలని నా ఆలోచన. తాను సీఎం అయిన తర్వాత లేదంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా చేస్తానని చాలాసార్లు ప్రకటించారు. దాంట్లో భాగంగా దావోస్లో ఉన్నప్పుడు ఈ థేమ్స్ నదిని పరిశీలించారు, దాంట్లో అక్బరుద్దీన్ ఫోటో కూడా ప్రత్యక్షమైంది. దాంతో ఈ అనుమానాలు మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పుకోవచ్చు. ఇటు మజ్లీస్, కాంగ్రెస్ రెండు కలిసి ముందుకు వెళ్తాయి లేదంటే ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తాయి అనే ఒక ప్రచారం జరిగింది. గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ విషయాన్ని పదే పదే ధృవీకరించారు. వీళ్ళిద్దరి మధ్యలో పరస్పర అవగాహనతోనైతే ముందుకు వెళ్ళారు సీఎం కేసీఆర్. అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఖచ్చితంగా మజ్లీస్ మా ఫ్రెండ్లీ పార్టీ, మేమిద్దరం పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే మజ్లీస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కలిసి ముందుకు వెళ్ళే ఆలోచనలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే మైనార్టీ ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కీలకంగా మారుతుంది. దాంతోపాటు మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ విధంగా ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఇప్పుడు పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తే మైనార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పడే ఆలోచనలు పడతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మరొక ఆలోచన కూడా చేస్తూ ఉంది, ఇటు ఎంబీటీతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. దాంట్లో భాగంగా మొన్నటి వరకు ఏఐసీసీ పరిశీలకురాలుగా వచ్చినటువంటి వ్యక్తి దీప్దాస్ మున్షి ఎంబీటీ నాయకులతో కొందరితో మాట్లాడారు. ఎంబీటీ ఓట్లన్నీ అంటే వాళ్ళు పోటీలో లేనటువంటి చోట్లల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంబీటీ సహకరించాల్సిందిగా కూడా
కోరారు. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంబీటీతో కలిసి ముందుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా హైదరాబాద్ ఎంపీ సీటును ఎంబీటీకి ఇవ్వాలనే ఆలోచనలు కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసింది. సో మొత్తానికైతే ఇటు ఎంబీటీతో కలిసి వెళ్ళాలా, మజ్లిస్తో కలిసి వెళ్ళాలా అనే ఒక చర్చనైతే కాంగ్రెస్ పార్టీలో బలంగా జరుగుతూ ఉంది. ఎన్నికలకు అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే దీనిపై ఒక డిసిషన్కి వచ్చే అవకాశం ఉంది. ఇటు మజ్లిస్ పార్టీ కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేటువంటి నేచర్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అవుట్రైట్గా తెలంగాణకు సపోర్ట్ చేసింది. మజ్లిస్ మాత్రం ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్లారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మజ్లిస్ చూపు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన కంక్లూజన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇటు మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కాంగ్రెస్తో కలిసి వెళ్తే బాగుంటుంది, ముఖ్యంగా పాత బస్తీకి సంబంధించినటువంటి అభివృద్ధి కోసమైనా తాము కాంగ్రెస్తో కలిసి నడవలసినటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు నెట్టివేయబడ్డారు. సీఎం రేపు తన విదేశీ పర్యటన ముగించుకొని ఇక్కడికి వస్తారు. రేపు పీఈసీ సమావేశం కూడా గాంధీ భవన్లో ఉంది. ఈ పీఈసీ సమావేశంలో ఈ అంశానికి సంబంధించిన చర్చ కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చల తర్వాత ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. నవీన్ రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్.